గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో గత 6 రోజుల నుండి పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్నటువంటి సమ్మెకు చిలకలూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు పునాది రాళ్ళు అని అన్నారు. న్యాయమైనటువంటి పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పారిశుద్ధ్య కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన తెలియజేశారు. గత 6 రోజుల నుంచి మండు టెండను సైతం లెక్క చేయకుండా కాలే కడుపులకు పట్టడన్నం పెట్టమని మేము చేసేటువంటి వృత్తి అతి కష్టమైనటువంటి వృత్తి. సృష్టి మొత్తం మీద కూడా ఎంతో కష్టమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే అది పారిశుద్ధ్య పని అనేటువంటి దాన్ని పాలకులు గుర్తించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ఒక కోటీశ్వరుడైనా లేదా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఆయన ఉన్నటువంటి కార్యాలయం కానీ ఆయన పరిపాలించేటువంటి రాజ్యం కానీ పరిశుభ్రంగా ఉండాలంటే ఆయన చేయగలిగేదైతే ఏమీ లేదు. పారిశుద్ధ్య కార్మికుల కష్టంతోనే దేశమైనా రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తొలి అడుగు మీ దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి మరి ఆరోగ్య పరిరక్షకులైనటువంటి ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర వహించి పారిశుద్ధ్యాన్ని అత్యంత కష్టమైనటువంటి పనిని కూడా ఎంతో ఇష్టంగా భావించి నిజమైనటువంటి సేవకులుగా సమాజ సేవలో పునీతులవుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పాలకుల మీద ఉంది. దేశంలో పరిపాలకుడు అంటే అన్ని వర్గాల ప్రజానీకం కూడా సంతోషంతో ఆనందంతో ఉండేటువంటి పరిస్థితి కల్పించినప్పుడే అది నిజమైనటువంటి పరిపాలన అవుతుంది. మన దేశంలో అయితే రామరాజ్యం అంటారు. ఎందుకన్నారు రామరాజ్యం అని? ఆ రామరాజ్యంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సుఖంతో సంతోషంతో కష్టం అనేది బాధ అనేది తెలియకుండా ఆనందవంతమైన జీవనం మంచి సహజీవనం చేశారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఆనాటి నుంచి రామరాజ్యం రావాలని కోరుకుంటున్నామని చెప్పి ఒక నానుడి మన నోళ్ళల్లో మనం వింటూ ఉంటాం. అంటే పాలకులుగా మీ ఓట్లతో ఎన్నికైనటువంటి వాళ్ళు, మీ మద్దతుతో ఎన్నికైనటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజానీకం యొక్క మంచి కోసం, అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి జీవోలు తీసుకురావాలి. కానీ మీకు గొడ్డలి పెట్టుగా ఉండి మీకు ఆశనిపాతంగా పరిణమించేటువంటి చట్టాలు కనుక తీసుకుంటే మీరైనా మీకు మద్దతుగా ఉన్నటువంటి సోదరుల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైనా మేమైనా ఇంకొకరైనా ఎవరైనా స్పందించడం అనేటువంటి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా.